ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా స్కూల్. మరి ఈరోజు కేసు లిస్ట్ అవడం జరిగింది. గురువారం 5వ తారీఖు మనం చెప్పినట్లుగానే ఈరోజు కేసు లిస్ట్ అవడం జరిగింది. అంతకుముందు మరి జడ్జి గారు చెప్పినట్లుగా కూడా ఇక మీద దీని మీద ఎటువంటి మరి వాయిదాలు అనేవి ఉండబోవు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మనం ఆలోచించినట్లయితే మొత్తం స్టేకి సంబంధించి కానీ టోటల్ గా ఓవరాల్ గా కేసు సంబంధించి కానీ పూర్తిగా జడ్జిమెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. వాద ప్రతివాదనలు ఏమైనా ఉన్నా కానీ అవి ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ లో కంప్లీట్ గా ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. కాబట్టి అభ్యర్థులు 2.5 లేదా 3 గంటల వరకు వెయిట్ చేసి దాని మీద అప్డేట్ కోసం మేము అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంది. అప్డేట్ 3 తర్వాత అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించిన ఒకసారి దీంట్లో ఉన్న మొత్తం అన్ని పిటిషన్స్ కూడా ఫైనల్ గా స్క్రూటినీ స్టేజ్ దాటిపోయి స్క్రూటినీ స్టేజ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లుగా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఫైనల్ గా మనకి కేసు సంబంధించిన స్టే వెకేషన్ కానీ లేకపోతే కంప్లీట్ గా జడ్జిమెంట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కానీ కనిపిస్తా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.